జై శ్రీరామ్. వేసవికాలం వచ్చేసింది, అలానే చిగురించే కాలం కూడా మొదలైపోయింది. మనం పోయిన వారం మనము శ్రీ ఉగాది అనేది సెలబ్రేట్ చేసేసుకున్నాము. ఈ వారం అంటే ఉగాది తర్వాత ఒక వారం, సరిగ్గా ఒక వారానికి మనకు శ్రీరామనవమి అనేది వచ్చేస్తుంది. ఈ వేసవి కాలంలో శ్రీరామనవమి రోజు చాలామంది అన్ని ఊర్లలో పానకము, మజ్జిగ అలానే వడపప్పు అనేది అందరికీ, చుట్టుపక్కల జనాలందరికీ కూడా పంచుతూనే ఉంటారు. సో ఈరోజు నేను మీకు రెండు రకాల పానకాలు అలానే వడపప్పు తయారీ విధానం ఎలా చేయాలో ఇక్కడ మీకు చూపించబోతున్నా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు మనం శ్రీరామనవమికి కావాల్సిన పానకము అలానే వడపప్పుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇక్కడ ఒకసారి చూసేద్దాం. నేను ఇక్కడ రెండు రకాల పానకాలు అనేది తయారు చేసి చూపించబోతున్నాను. ఇక్కడ నేను రెండు గ్లాసులు వాటర్ అనేది తీసుకున్నా, అలానే ఒక గ్లాస్కి నేను బెల్లం పొడి తీసుకున్నా, అంటే బెల్లాన్ని బాగా దంచి నేను చిన్న అంటే బాగా పౌడర్గా దంచి పెట్టుకున్నా. అలానే కండ చక్కెర పొడి అనేది నేను ఇక్కడ దంచి రెడీగా తీసి పెట్టుకున్నా. అలానే ఫ్లేవర్ కోసం నేను సోంపు అలానే రెండు ఇలాచీల్ని నేను దంచి పొడి చేసి రెడీగా పెట్టుకున్నా. అలానే వడపప్పు కోసం ఆల్రెడీ నేను 3 గంటలు నానబెట్టిన పెసరపప్పుని నేను తీసుకున్నా, తగినంత ఉప్పు అనేది వేశాను. అలానే నేను ఇక్కడ వడపప్పు కోసం నేను ఇక్కడ క్యారెట్ తురుము, కీరదోస తురుము, కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము అనేది నేను ఇక్కడ రెడీగా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు పానకం అనేది ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ఇక్కడ నేను ఒక గ్లాస్లో బెల్లం పొడి అనేది వేస్తున్నాను. మనం నైవేద్యంకి దేవుడి దగ్గర పెట్టడానికి ఒక గ్లాస్ చాలు. లేదు మనకు బాగా అలవాటు ఉంది పానకం అనేది బాగా తాగుతామనుకున్నప్పుడు తీపి ఎక్కువ వేసుకొని వాటర్ అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని మనము బెల్లం ఇలా కరిగిచ్చి పొద్దున్నే లేచి చేసి పెట్టుకుంటే పూజ సమయానికల్లా మనకు పానకం అనేది రెడీ అయిపోతుంది. అలానే ఇంకో గ్లాస్లో మనము కండ చక్కెర అనేది వేసుకుందాం. ఇక్కడ మనం ఎంత తొందరగా అవ్వాలి అంటే మనం పొడి చేసి పెట్టుకుంటేనే మనకు త్వరగా అయిపోతుంది. ఈ ఎండాకాలంలో, ఈ వేసవి కాలంలో మనము మనం హెల్త్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటే ఇలాంటి చలువ పదార్థాలు, కండ చక్కెర మనకు అందరికీ బాగా తెలిసిందే చాలా చలువ అనేది బాడీకి ఇస్తుంది, హీట్ అంతా రెడ్యూస్ చేస్తుంది. అలానే బెల్లం కూడా మనకు చాలా ఎనర్జీ ఇస్తుంది, అలానే చలువ చేస్తుంది. ఈ సమ్మర్లో మనము చాలా బాగా ఈ పానకం అనేది సేవ్ చేస్తే మనకు చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఫ్లేవర్ కోసం ఇందాక ఏదైతే దంచి పెట్టుకున్నానో సోంపు పొడి అలానే ఇలాచీ పొడిని ఫ్లేవర్ కోసం అలానే టేస్ట్ కోసం మనము ఇక్కడ పానకంలోకి యాడ్ చేసేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైతే మనము ఇలాగా ఈ సోంపు ఇలాచీ పొడి అనేది వేసుకుంటే. ఇప్పుడు మనం ఈ వడపప్పులో ఆల్రెడీ నేను తగినంత సాల్ట్ అనేది వేసి పెట్టుకున్నా, అలానే ఈ తురుము అన్నీ కూడా మనము ఇక్కడ ఈ వడపప్పులోకి వేసి మిక్స్ చేసేసుకుందాం. కొబ్బరి ఎక్కువ వేసుకుంటే లైక్ చేసేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదా 1 or 2 tablespoons మనం వేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో మన వడపప్పు అనేది. చాలామంది అంటూ ఉంటారు నైవేద్యం పెట్టేటప్పుడు దేవుడికి ఉప్పు కానీ తిరువాత కానీ వెయ్యరు, తర్వాత వేసుకోవచ్చు. సో ఫస్ట్ దేవుడికి పెట్టేసిన తర్వాత ఎవరికైనా పంచేటప్పుడు మనము ఇలా తిరువాత, నేను ఈ తిరువాతలో ఆల్రెడీ ఆయిల్ అలా 1 స్పూన్ ఆయిల్ అనేది వేసి అది వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఫైనల్గా ఇంగువ అనేది వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత నేను ఈ వడపప్పులోకి వేసేసి మిక్స్ చేసేస్తున్నా. ఇంతే అండి, రెడీ అయిపోయింది మనం శ్రీరామనవమికి చేసుకున్న పానకము రెండు రకాలు, బెల్లంతో ఒకటి అలానే కండ చక్కెరతో ఒకటి, అలానే వడపప్పు అనేది కూడా మనము రెడీగా చేసి పెట్టేసుకున్నాం. ఇంకా మనం నైవేద్యం శ్రీరామునికి చేస్తే సరిపోతుంది. దాని తర్వాత అలానే ఈ వేసవి కాలంలో ఈ పానకము అలానే వడపప్పు చుట్టుపక్కల ఉండే జనాలందరికీ కూడా పంచితే మనకు పుణ్యము వస్తుంది, అలానే వాళ్ళ దాహము తీరినట్టు ఉంటుంది, వాళ్ళకి చలువ చేసినట్టు ఉంటుంది. కానీ కరోనా సమయంలో మనం ఏమీ చేయలేకపోతున్నాం. సో మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బల్లు శ్రావణ్. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. మీరు కూడా రేపు వచ్చే ఈ శ్రీరామనవమికి ఇలా ట్రై చేసి దేవుడికి నైవేద్యం పెట్టి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆరగించండి. జై శ్రీరామ్.